हेलो हाय फ्रेंड्स, वेलकम टू मै चैनल। बागुन्नारा? नेनु चाला बागुन्नानंडी। ई रोज़ वीडियो वच्चेसी बल्कंपेट एल्लम्म तल्लिनी दर्शिंचुकुंदाम रंडी। प्रति आषाढ मासंलो अम्मवारिकि कल्याणं जरिपिस्तारु कदा, रेंडव रोज़ मूडव रोज़ नालुगव रोज़ मूडु रोज़ुल पाटु अंगरंग वैभवंगा कल्याणं जरिपिस्तारंडी अम्मवारिदि। ఆ రోజు ముందు రోజు వీడియో అందరూ కళ్యాణం చూసే విధంగా ఈ గుడి బయట ఇలా సెట్టింగ్ లాగా వేసి పందిరి వేసేసి పెళ్లి జరిపిస్తారు అమ్మవారు। ఇంకా ఈ వీడియో వచ్చేసి ఆషాఢ మాసము మొదటి వారంలో నాకు ఓడిబియం పోయడానికి వీలు పడక ఇంకా ఆషాఢ మాసం చివరి శుక్రవారం నాడు ఓడిబియం పోయడానికి గుడికి వచ్చామండి। చూడండి, ముందుగా విఘ్నేశ్వరుడే దర్శనం ఇచ్చాడు। చూడండి, విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత చూడండి, విఘ్నేశ్వరుడే దర్శనం ఇచ్చాడు। క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, అందుకని ఇంకా మాస్కులు ఉన్నాయి, ఫేస్లకి మాస్కులు తీయడానికి వీల్లేదు। ఇంకా అదిగో కింద నుంచి గర్భగుడిలోకి వెళ్తున్నారు। చూడండి, ముందుగా అమ్మవారిని దర్శించుకొని తర్వాత వచ్చేసి ఓడిబియం పోయాలని చెప్పారు, అందుకని ఓడిబియం పోయాలంటే ముందు అమ్మవారిని దర్శించుకొని రావాలి ఇప్పుడు, అందుకే వెళ్తున్నాము అమ్మవారిని దర్శించుకోవడానికి। చూడండి ఎంత జనాభా ఉన్నారు అసలుకి। అటు తొలకర చినుకులు పోవడము, ఇటు ఆషాఢం బోనాలు సమర్పించుకోవడం, ఇంకా ఆషాఢం అంతా అమ్మవారికి ఇలా పూజలు జరుగుతూ ఉంటాయి గుళ్ళో। మామూలప్పుడు కూడా జరుగుతాయి, చాలా బాగా జరుగుతాయి ఆ గుళ్ళో। కాకపోతే ఇంకా ఆషాఢంలో అంటే ఇంకా తెలుసు కదా, అందరూ ఏదో ఒక మొక్కులు తీర్చుకోవడము, గుడికి రావడం। ఇంకా లోపలికి వెళ్ళాము మేము, లోపల అమ్మవార్లు పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, నాగదేవత అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ దర్శించుకొని ఇంకా మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళాలి। ఇక్కడ వచ్చేసి అమ్మవారి దగ్గర ఎవరైతే బోనం తీస్తారో అవి వండుకొని వస్తారు కదా, బెల్లంతో పరమాన్నము అవన్నీ ఇక్కడ సమర్పించుకుంటారు అన్నమాట। ఇక్కడ వచ్చేసి చూడండి అద్దాల మండపం, చాలా అందంగా ఉంటుంది అమ్మవారు। చుట్టూ అద్దాలు ఉంటాయి, మధ్యలో ఉయ్యాల ఉంటుంది, ఆ ఉయ్యాల అలా చుట్టూ కనిపిస్తూ ఉంటాయి ఉయ్యాలలు, చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారు। ఉయ్యాల మండపం అంటారు ఈ మండపాన్ని। ఇంకా మేము గర్భగుడిలోకి వెళ్ళడానికి వెళ్తున్నాం, చూడండి వెళ్తున్నాను అమ్మవారికి ఒడిబియ్యం చూపించుకొని వచ్చి ఇంకా మెయిన్ లోపలికి వెళ్ళే దారి దగ్గర దాకానే ఫోన్ తీసుకొని వెళ్ళనిచ్చారు, తర్వాత వీడియో తీయడానికి వెళ్ళలేదని చెప్తే ఇంకా వీడియో తీయలేదండి లోపల। ఇంకా పైకి వచ్చేసాము, పైకి అంటే గుడి లోపల ఉంటుంది కదా, పైన గండ దీపము అట్లా ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసి ఇంకా కూర్చొని ఒక దగ్గర అక్కడ ఓడిబియ్యం కూర్చొని ఇంకా అన్నీ సెట్ చేసుకుంటా ఉన్నాం, ఎందుకంటే ఇంటి నుంచి తెచ్చుకున్నాం కదా ఓడిబియ్యము, పసుపు, కుంకుమ, ఇంకా అమ్మవారికి చీర, గాజులు అవన్నీ మంచిగా పసుపుతో కలుపుకొని నూనె, పసుపు, తమలపాకులు, ఇంకా వచ్చేసి కుడుకలు, పోకలు, ఖజ్జర పండ్లు, ఉచ్చడ పండ్లు కూడా అంటారు, ఇంకా పసుపు కుంకుమ, ఇంకా బెల్లము, ఇంకా పసుపు కొమ్ములు ఇవన్నీ పెట్టేసుకొని సెట్ చేసుకొని ఇంకా అమ్మవారికి ఒడిబియ్యం పోయడానికి సిద్ధంగా పెట్టుకుంటున్నాను అన్నమాట। ఇంకా మా పాప కూడా హెల్ప్ చేస్తుంది, చూడండి మంచిగా అన్నీ పెట్టేసింది, గాజులు, ఇంకా చీర, టవలు, బ్లౌజ్ పీసు కూడా ఉంది లోపల, ఇంకా పూలమాల అమ్మవారికి, ఇంకా విడిగా పువ్వులు, పండ్లు అవన్నీ తీసుకొని వెళ్ళేసి ఇంకా అమ్మవారికి ఇవ్వడానికి పూజారికి ఇచ్చేసామన్నమాట। ముందైతే మనమే పోసుకునేది ఉంటుంది, ఇప్పుడైతే ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా, ఇంకా అతనే గబగబా తీసుకొని ఒక దగ్గర ఒక బౌల్లో వేసేస్తున్నాడు అంతే। చూడండి మాల వేసేసాడు అమ్మవారికి, ఇంకా చీర అవన్నీ చూపించుకొని అక్కడ పెట్టేశాడు। చూడండి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది గర్భగుడిలో అమ్మవారిది, చాలా బాగా అలంకరించారు, ఇంకా దర్శనం బాగా జరిగింది, రెండుసార్లు దర్శించుకున్నాం కింద, మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాం మేము। మేము వెళ్ళినప్పుడు లేరు జనాలు, పొద్దున్న వెళ్ళాం కదా 6:00కి, ఇంకా తర్వాత ఎక్కువైపోయారు జనం। చూడండి అక్కడ గండదీపం కనిపిస్తుంది, చూడండి ఎప్పుడు అలాగే వెలుగుతూ ఉంటుంది గండదీపం, చూడండి అమ్మవారు మాత్రం చాలా మహిమగల తల్లి,
నేను ప్రతిసారి ఇలా ఆషాఢ మాసంలో ఏదో ఒక మంచి రోజు చూసుకొని శుక్రవారం అన్నా సోమవారం అన్నా ఇట్లా బోడి బియ్యము పోస్తూ ఉంటానండి. నేను ఇంకా పరమాన్నం వండుకొని కూడా వచ్చాను. ఇక్కడ పెట్టని ఇవ్వరు పరమాన్నం, అందరికీ పంచిపెట్టేశాను. ఇంకా అక్కడ చూపించుకొని అమ్మవారికి కొద్దిసేపు గుడిలో కూర్చొని ఇంకా వెళ్ళిపోయాం. ఈ క్లిప్ వచ్చేసి అమ్మవారి కళ్యాణం జరిగిన రోజు ఈవినింగ్ క్లిప్ ఇది యాడ్ చేశాను చూడండి. బోనాలు తీసుకొని ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా వెరిష్టం వాళ్ళది, ఆనవాయితీ ఉన్నవాళ్ళు బోనం వండుకొని వచ్చి ఇంకా సాక పెట్టడము అవన్నీ చేస్తూ ఉంటారు. మాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతిసారి ఇట్లా ఆషాఢం రాగానే అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడం, బోడి బియ్యం పోయడము ఇలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చేస్తున్నారు అక్కడ. ఇక్కడ వర్షం పడిందండి, లేకపోతే అసలు చాలా బాగా వచ్చేది వీడియో. ఆ రోజు అమ్మవారి కళ్యాణం జరిగిన రోజు చాలా వర్షం పడింది. మళ్ళీ ఇంకా ఆ